హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు బిందల్స్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి సో ఈరోజు వీడియో ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు కదా సో ఇక శ్రావణ మాసం అయితే అయిపోతుంది లాస్ట్ అనమాట నాలుగో నాలుగవ శ్రావణ శుక్రవారం ఈరోజు సో ఈరోజైతే నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే ఉండబోతుంది సో కాబట్టి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో పొద్దున్నే లేచి పిల్లలకి అయితే స్కూల్ ఉంది కాబట్టి వాళ్ళని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశాను తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇలా గడపలకి పసుపు కుంకుమల అయితే వేసుకున్నాను ఇంటి ముందు మంచిగా ముగ్గు వేసుకొని ఫ్లవర్స్తో అయితే ఇలా నీట్గా డెకరేట్ చేసుకున్నాను అనమాట ప్రతి శుక్రవారం కూడా మంచిగా గడపని వాటర్తో క్లీన్ చేసుకొని పసుపు అయితే రాసుకొని కుంకుమ బుట్లు అయితే పెట్టుకున్నాను అనమాట సో ఈసారి అయితే నేను త్రీ వీక్స్ అయితే పూర్తిగా పూజలు అయితే చేసుకున్నాను మధ్యలో వరలక్ష్మి వ్రతం పూజ రోజే మెయిన్ వరలక్ష్మి వ్రతం రోజే నాకు కొంచెం హెల్త్ బాగోలేక నేను ఆ రోజైతే చేసుకోలేదనమాట ఇంకా నెక్స్ట్ థర్డ్ వీక్లో అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను నెక్స్ట్ ఇక ఫోర్త్ వీక్ కాబట్టి ఈరోజైతే నార్మల్గా పూజ చేసుకున్నాను ఇంట్లో ఇంకా అన్నీ దేవుడి ఫోటోలు అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత పువ్వులతో ఇలా మంచిగా పూలు పెట్టేశాను దేవుడి విగ్రహాల దగ్గర అలాగే వెండి అమ్మవారి విగ్రహం దగ్గర అయితే మంచిగా బంతి పువ్వులు పెట్టేశాను అలాగే పసుపు కుంకుమలు ఇంకా అక్షింతులు కూడా అమ్మవారి విగ్రహం మీద వేశాను ఇవన్నీ పువ్వులు ఇవన్నీ వేసుకొని డెకరేట్ చేసుకున్నాను నీట్గా చేసుకున్న తర్వాత నేనైతే ఈరోజు చివరి వారం కాబట్టి ఉప్పు దీపం అయితే వెలిగించాను ఈరోజు సో ఉప్పు దీపం నేను ఎలా వెలిగించానంటే ఒక ప్లేట్లో ఇలా పువ్వులన్నీ తీసుకొని ఒక ప్రమేద మట్టి ప్రమేద తీసుకొని అందులో గళ్ళుప్పు ఉంటుంది కదా అది వేసుకొని అందులో పసుపు కుంకుమలు అక్షింతలు వేసుకొని ఇలాగా నెయ్యి ఆవు నెయ్యితో నేను దీపారాధన అయితే చేసుకున్నాను అనమాట ఇంకా దానికి కొంచెం గంధం బొట్లు అయితే పెట్టుకున్నాను కుంకుమ గంధం కొంచెం పెట్టుకొని తయారు చేసుకున్నాను చాలా ఏంటంటే ఇంట్లో పూజలు అవి చేస్తూ ఉంటే మనశ్శాంతిగా చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తూ ఉంటుంది కదా సో ఏదో రిస్క్ ఏదో చేయాలి ఏది చేయాలి ఇది చేయాలి అని చెప్పేసి హడావిడి అయిపోయే కంటే నిదానంగా మనం చేసుకునే పనులు చేసుకోవాలి ఇంట్లో ఉన్న పనులన్నీ చేసుకొని ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటే చాలా మనశ్శాంతిగా చాలా బాగా అనిపిస్తుంది ఆ డే అంతా కూడా చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది అనమాట మంచి పాజిటివ్ లాగా అనిపిస్తుంది ఇంట్లో అయితే సో ఉప్పు దీపం అయితే ఇలా నేను రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు నేనైతే దీపం వెలిగించుకుంటున్నాను అనమాట సో ఆ రోజు ఈరోజైతే నాకు చాలా బాగా అనిపించింది ఇలా ఉప్పు దీపం పెట్టడం చాలా మంచిగా అనిపించింది అన్నమాట ఇలా శ్రావణ మాసంలో ఇలా ఉప్పు దీపం పెడితే చాలా మంచిది ఇంట్లో సో అందరికీ హెల్త్ పరంగా కానీ అన్ని రకాలుగా కూడా చాలా బాగుంటుంది సో నేను ఇంకా దీపం వెలిగించిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశాను హారతి ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను ఈరోజు ప్రసాదం కింద నైవేద్యం అయితే పెట్టడానికి పరమాన్నం అయితే చేసుకున్నాను ఇంకా పరమాన్నం చేసుకొని పెట్టుకున్నాక అగరబత్తులు కూడా వెలిగించుకొని అన్నీ పెట్టుకున్న తర్వాత మంచిగా మొక్కుకున్న తర్వాత నేను ఒక కొబ్బరికాయ కూడా కొట్టాను అనమాట ఈరోజు ఇలా ప్రశాంతంగా అయితే సింపుల్గానే పూజ చేసుకున్నాను చాలా బాగా అనిపించింది సో ఇంకా ఈ లాస్ట్ వీక్ కదా ఈ రోజుతో అయితే మనకు శ్రావణ శుక్రవారాలు అయితే కంప్లీట్ అయిపోయాను అనమాట ఇంకా నెక్స్ట్గా నేను ఇక్కడ వచ్చేసి ఇలా ఈశాన్యం దిక్కున మనం ఇలా రాగి చెంబుని తయారు చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిది కదా పాజిటివ్ ఎనర్జీ అయితే ఇంట్లో ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఇలా రాగి చెంబుని నీట్గా క్లీన్ చేసుకొని మంచిగా దానికి పసుపు రాసి గంధంతో అయితే స్వస్తిక్ లాగా గీసుకున్నాను అనమాట గీసుకొని దానికి కూడా కుంకుమ బొట్టు పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళల్లో నేను వచ్చేసి కొద్దిగా పసుపు కుంకుమ అలాగే అక్షింతలు ఒక వన్ రూపీ కాయిన్ కొన్ని పువ్వులు అయితే వేసుకొని మనం ఈశాన్య మూలలో అనమాట ఇంటికి మనకు మన ఇంట్లో ఈశాన్య మూల ఏ సైడ్కైతే ఉంటుందో అక్కడ బియ్యం పిండి బియ్యం పిండితో కొంచెం చిన్న ముగ్గులాగా అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఇప్పుడు నేను ఈ రాగి చెంబుని అక్కడ ఉంచుతాను ఈశాన్య మూలలో సో ఇది నేను ఈరోజైతే స్టార్ట్ చేశాను ఈరోజు పెట్టాను అనమాట చాలా బాగా అనిపించింది అక్షింతలు పసుపు కుంకుమలు అలాగే వన్ రూపీ కాయిన్ కూడా వేసుకున్నాను ఒక రెండు పువ్వులు అయితే పెట్టుకున్నాను అనమాట బంతి పువ్వులు సో ఇవి పెట్టుకొని నేను ఇప్పుడు ఈశాన్యం దిక్కులో బియ్యం పిండి అనమాట బియ్యం పిండితో నేను ముగ్గు అయితే చిన్న ముగ్గులాగా వేసుకుంటున్నాను ఇప్పుడు సో ఎవరైనా సరే తప్పకుండా ఇలా ఈశాన్యం దిక్కున ఇలా రాగి చెంబు పెట్టుకుంటే చాలా మంచిదంట సో చాలా బాగా ఇంట్లో వాతావరణం చాలా బాగుంటుంది అన్నీ పాజిటివ్ లాగానే అనిపిస్తాయి అన్నమాట సో అందుకని నేను ఇక్కడ అయితే ఈరోజు వేసుకున్నాను చిన్న ముగ్గు అయితే వేసుకొని పసుపు కుంకుమలు పెట్టుకున్నాను కొన్ని అక్షింతలు కూడా వేసుకున్నాను వేసుకొని తర్వాత ఇప్పుడు మన రాగి చెంబు ఉంది కదా సో మనం అన్నీ వేసి పెట్టుకున్నాం కదా రెడీ చేసుకొని ఆ రాగి చెంబునైతే నేను ఈ ఈ దిక్కున పెట్టుకుంటున్నాను అనమాట ఈశాన్యం దిక్కున సో నాకైతే చాలా హ్యాపీగా చాలా బాగా అనిపించింది ఈరోజు సింపుల్గా పూజా విధానం అయితే సో ఇంకా ఈ ఇయర్ ఈ ఇయర్ అయితే ఈ రోజుతో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా నేను అన్ని వీక్స్ నేను బాగా జరుపుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా ఈ ఇయర్తోనే ఈ లాస్ట్ డే అయితే అయిపోతుంది సో ఇంకా ఇంకొక టూ త్రీ డేస్ తర్వాత అయితే శ్రావణ మాసం కూడా కంప్లీట్ అయిపోతుంది కదా సో ఎలా ఉందండి నా రాగి చెంబు ఈ ఈశాన్యములలో ఎలా ఉందో మీరే చెప్పాలి